విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గల టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రాలోని ఆయా ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులు తిరిగి వస్తున్నారు. దీంతో పంతంగి కోర్లపాడు టోల్గేట్ల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. ప్రస్తుతం ఈ టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో టోల్గేట్ల వద్ద అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. పండుగ ముగియడంతో పల్లె నుండి పట్నం బాట పట్టారు భాగ్యనగర వాసులు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కొర్లపాటు టోల్గేట్, అదేవిధంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి పంతంగి టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే ఈరోజు ఉదయం నుండి పెద్ద ఎత్తున వాహనాల రద్దీ ఏర్పడడంతో కొంతమేర ట్రాఫిక్ జామ్ అయింది. మరొక పక్కన ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తి స్థాయిలో వాహనాలను నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు తీసుకెళ్లే విధంగా ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం మనం చిట్యాల జాతీయ రహదారి నెంబర్ 65 పై ఉన్నటువంటి చిట్యాల వద్ద చూస్తున్నాం పరిస్థితి. వాహనాలను ఎప్పటికప్పుడు నియంత్రించడంతో పాటు వాహనాలు వేగంగా వెళ్లే వాహనాలు సైతం పూర్తి స్థాయిలో నియంత్రించడం ద్వారా ఎక్కడ కూడా వాహనాలు యాక్సిడెంట్స్ కానీ ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. మరో పక్కన వస్తున్న వాహనాలు కంటే అదేవిధంగా టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో వాహనాలు స్పీడ్గా వెళ్లే వాహనాలు సైతం నియంత్రించే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. మరో పక్కన గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడ, ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చే అన్ని వాహనాలు, దాదాపుగా ద్విచక్ర వాహనాలు, నాలుగుచక్ర వాహనాలు ఏదైనా కూడా జాతీయ రహదారి 65 గుండా మీదుగా మాత్రమే హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. వాహనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు రద్దీని సమీక్షించడంతో పాటు ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చిట్యాల ఎస్ఐ శివకుమార్ గారు మనతో ఉన్నారు. చెప్పండి, ట్రాఫిక్ నియంత్రించడం కోసం ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? సార్, ఈరోజు సంబంధించేసి కొద్దిగా రష్ ఈరోజు మార్నింగ్ నుంచి కొద్దిగా హైవే మీద పెరగడం జరిగింది. దాంట్లో నుంచి ఆల్రెడీ మేము స్టాపర్స్ అవి కంటిన్యూ చేసేసి మా యొక్క సిబ్బందిని కూడా అందరినీ రోడ్లపై పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి చిట్యాల సెంటర్లో ఇది భువనగిరి రూటు, తర్వాత ఇక్కడ హైదరాబాద్ పోవడానికి సెంటర్ ఉండడంతో ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ అనేది బాగానే అది ఉంటుంది. దానికి సంబంధించేసి మా సిబ్బందిని అందరినీ రెండు టీములుగా తయారు చేసి ఒకటి రోడ్ పెట్రోలింగ్ కంటిన్యూగా దాపాలు కానీ రోడ్లపైన ఎక్కడ వాహనాలు నిలపనీయకుండా ఓ పెట్రోలింగ్ పార్టీని పెట్టడం జరిగింది. అదేవిధంగా లోకల్ సెంటర్లో కానీ బస్టాండ్ దగ్గర కానీ ఇక్కడ వెహికల్స్ అన్నీ రోడ్ క్రాస్ అవుతుంటాయి కాబట్టి ఇక్కడ మేమే దగ్గర ఉండేసేసి చూసుకోవడం జరుగుతుంది. ఈరోజు మొత్తం సాయంత్రం వరకు, నిన్నటి వరకు హాలిడేస్ అన్ని అయిపోవడంతో ఈరోజు మార్నింగ్ నుంచి ఫ్లోటింగ్ అనేది పెరగడం జరిగింది. ఇది ఇంకా సాయంత్రం వరకు ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గర ఉండేసి మొత్తం రోడ్డు పైన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గట్టిగానే భద్రపద్ధతి తీసుకుంటాం. హైదరాబాద్ సంబంధించి పూర్తి స్థాయిలో జాతీయ రహదారి ఇదే కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు వస్తాయి. దీనికి సంబంధించి మొత్తంగా అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి అటు కొర్లపాటు టోల్గేట్, తర్వాత పంతంగి టోల్గేట్ ఉంది. పంతంగి టోల్గేట్ ద్వారా మాత్రమే హైదరాబాద్ వెళ్లే పరిస్థితి ఉంది. ఈ వాహనాల రద్దీని పూర్తి స్థాయి అంటే పెద్ద ఎత్తున వాహనాలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ వాహనాల రద్దీని నియంత్రించడం అదేవిధంగా సాయంత్రం వరకు కూడా ఏ రకమైన చర్యలు తీసుకుంటారు పూర్తి స్థాయిలో? దీంట్లో సాధ్యమైనంత వరకు ఇప్పుడు కన్యూ ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మేము స్టాపర్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ సాధ్యమైనంతరం కొద్దిగా టైమింగ్ అనేది మరీ ముందర టోల్గేట్ పంతంగి టోల్గేట్ దగ్గర ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అని అనుకుంటే ఇక్కడ కొద్దిగా ఒక 10 నిమిషాల టైంలో ఆపుకున్న కొన్ని కొన్ని వెహికల్స్ని పంపించడంతో సాధ్యమైనంతరకు ఈ టైంలో అక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంతరకు ట్రాఫిక్ అనేది నియంత్రించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి మాత్రం సాధారణంగా పోయే వెహికల్ సంఖ్యకు ఈ రోజు ముఖ్యంగా వెళ్ళే వెహికల్ సంఖ్యకి ఎంత వేరియేషన్, ఏ రకంగా ఉండదు? చాలా పెద్ద లెవెల్లో ఉందండి, చాలా పెద్దగానే ఉన్నది. దానికి సంబంధించి నిన్న మొన్న ఇంత ఫ్లోటింగ్లో అయితే లేకుండా ఇక్కడ సెంటర్లో కానిస్టేబుల్ పెట్టేస్తే సరిపోయేది ఉండే. ఈ రోజు మాత్రం అలా లేదు, పొద్దున్న నుంచి బాగా రష్ అనేది బాగా రద్దీ పెరిగిపోయింది. వెహికల్స్ కూడా ఫ్లోటింగ్ బాగానే వస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం జాతీయ రహదారి 65 గుండుగా మాత్రమే హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వస్తున్న వాహనాల సంఖ్యను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైతే టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉన్నట్టయితే ముందస్తుగానే చిట్యాల పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ను కొంత నియంత్రించడం ద్వారా, స్టాపర్ల ద్వారా ట్రాఫిక్ను నియంత్రించి అక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా హైదరాబాద్కు సులభంగా అంటే సురక్షితంగా వాహనాలన్నీ వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఇటు సంక్రాంతి సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వాహనాల రద్దీని తట్టుకునే విధంగా, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన వారు, అదేవిధంగా జిఎంఆర్ టోల్ ప్లాజాకి సంబంధించిన నిర్వాహకులు కూడా జాతీయ రహదారి 65 పైనటువంటి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే దిశగా ఎప్పటికప్పుడు చర్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన కుటుంబాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున వస్తున్నట్టు వాహనాల రద్దీని తట్టుకునే విధంగా నల్గొండ జిల్లాలోని పంతంగి కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద, అదేవిధంగా యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీస్ శాఖ, అదేవిధంగా జిఎంఆర్ సంస్థ, నేషనల్ హైవే అథారిటీ నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్
నిబంధనలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ కూడా వాహనాలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న పరిస్థితిని ప్రస్తుతం మనం గమనిస్తున్నాం. మొత్తంగా చూసినట్లయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ట్రాఫిక్ ఇదే విధంగా అంటే సెలవులు ముగి ఈరోజు సోమవారంతో ఈరోజు సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున వస్తున్న ట్రాఫిక్ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగే ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో ప్రమాదాలు జరగకుండా నివారించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈరోజు సాయంత్రం వరకు కూడా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో జాతీయ రహదారి 65 పైననే ఉండి ట్రాఫిక్ను నియంత్రించే పరిస్థితి ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైనటువంటి వాహనాల రద్దీతో జాతీయ రహదారి 65 పూర్తి స్థాయిలో వాహనాలతో రద్దీగా నెలకొన్న పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చిట్యాల పోలీస్ స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ వన్ న్యూస్.